హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ పోస్ట్ మార్టం రివ్యూ. ఈరోజు నేను ఒక సినిమాని రివ్యూ చేయట్లేదు. బేసిక్గా నేను యూట్యూబ్లో చాలా టైం స్పెండ్ చేస్తాను అండ్ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ని చాలా బాగా ఫాలో అవుతూ ఉంటాను. ఈ మధ్య ఇంటర్వ్యూస్ కొన్ని టైటిల్స్ బాగా కొంచెం విచిత్రంగా, అంటే క్రియేటివిటీ బాగా ఎక్కువ కనిపిస్తుంది ఇంటర్వ్యూస్ టైటిల్లో. ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ మీకు ఆల్రెడీ తెలుసు, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వన్. దిల్సే విత్ అంజలి, ఓపెన్ టాక్ విత్ అంజీ, చిట్ చాట్ విత్ చందన, సమ్ ర్యాండమ్ ఇంటర్వ్యూస్ కనిపిస్తున్నాయి. ఇట్స్ ఓకే, ఎవరి ఎవరికి నచ్చింది వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు పెట్టున్నారు. బట్ అలా వెళ్తూ వెళ్తూ నేను ఈ యాంకర్ని నేను ఎన్కౌంటర్ చేశాను. హిజ్ నేమ్ ఈజ్ యాంకర్ శివ అండ్ ఇతను చాలామంది టిక్ టాక్ స్టార్స్ని నేను ఇంటర్వ్యూ చేశారు. సో నాకు టిక్ టాక్ గురించి ఏం తెలియదు, సో అందుకే ఐ వాజ్ వెరీ క్యూరియస్, ఒకసారి చూద్దాము అసలు ఎవరు చేస్తున్నారు టిక్ టాక్ అనేది, అసలు తెలుసుకుందాము ఆ దునియా కూడా తెలుసుకుందాము. బికాస్ చాలామంది టిక్ టాక్ ఫాలో అవుతారు, అంటే ఇప్పుడు బ్యాన్ అయిపోయింది బట్ నేను అంటున్న బ్యాన్ కి. సో అలా ఫాలో అవుతూ అవుతూ నేను ఇతని ఇంటర్వ్యూస్ చూశాను అండ్ దెన్ ఇతని ఇంటర్వ్యూయింగ్ స్టైల్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఈ టిక్ టాక్ యాప్ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకో? డైరెక్షన్ పేరుతో కొత్త కొత్త హీరోయిన్లు తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తున్న ఏకైక, ఆబ్వియస్లీ నేను అలాంటి క్వశ్చన్లు వినేసరికి ఇమ్మీడియట్లీ నేను ఫ్యాన్ అయిపోయాను యాంకర్ శివాకి. అండ్ ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను ఓపెన్ చేసి ఫాలో కొట్టాను. అతను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం. May 27th, ఫేస్ టు ఫేస్, ముక్కుసూటిగా ఉండే నా ప్రశ్నలు, ఎందరి మనసులలో దూసుకుపోయే తూటాలు, అదే క్వశ్చన్ మార్క్ ఎందుకుంది అడుగుతున్నారా, తూటాలు అంటే దిగుతా లేదా, అంటే ఎంతమందిలో దిగింది, ఎందరి మనసులలో దూసుకుపోయే తూటాలు ఎందరు, ఓకే అట్లీస్ట్ 25,000 అయితే పక్క శివ గారు. ఐ హోప్ ఆ తూటాలు దిగిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నారు. అండ్ ఆయన బయోలో ఒక ఆర్టికల్ లింక్ ఉంది, ఈ పేపర్ తెలంగాణ టుడేలో. సో నేను ఆర్టికల్ ఓపెన్ చేసి చదివాను. ఆ ఆర్టికల్లో ఒక చోట రాశారు, దో హిజ్ యాంకరింగ్ స్టైల్ వాస్ క్రిటిసైజ్డ్ అండ్ హి వాస్ టోల్డ్ టు క్విట్ ద ఫీల్డ్, హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ డెవలప్డ్ హిమ్సెల్ఫ్. ఓకే, డెవలప్డ్ హిమ్సెల్ఫ్, నేను ఐ విల్ బి ద జడ్జ్ ఆఫ్ దాట్. మనం కలిసి చూద్దాం అండ్ లెట్ సీ యాంకర్ శివ గారి జర్నలిజం ఎంత బాగా డెవలప్ అయిందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇంటర్వ్యూ మనము యాంకర్ శివ గారు చేసింది మనం చూడబోతుంది ఆర్యన్ అజయ్ అనే ఒక కిడ్. అతను ఒక టిక్ టాక్ స్టార్, సీమ్స్ లైక్ అతనికి చాలా ఫాలోవర్స్ ఉన్నారు అది ఇది అని. నా పర్సనల్ ఒపీనియన్ టిక్ టాక్ మీద చేసుకున్న వాళ్ళు చేసుకొని, నాకైతే సంబంధం లేదు, నాకు ఆ కాంటెంట్ నచ్చదు సో నేను చూడను అలా అని చెప్పి నేను ఎవరిని వెళ్ళి బూతులు తిట్టాల్సిన పని లేదు. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ దునియాలో హ్యాపీ ఉన్నారు, నేను నా ఈ చెత్త వీడియోలు చేసుకుంటూ మేము బూతులు తిట్టించుకుంటూ మేము హ్యాపీగా ఉన్నాము. అంటే నేను అంటుంది బ్యాన్కి ముందు, పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు అంటారు, మంచోళ్ళని మంచోళ్ళు అంటారు, అటుకి ఇటుకి మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటారో ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. జల్దీ ఈ టిక్ టాక్ యాప్ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకో? వావ్, వాట్ అ గ్రేట్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్. అంతే కదా, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడగాలి కదా, అంటే ఎవరైనా సినిమా చేసి ఇంటర్వ్యూకి వచ్చారనుకో ఎందుకు చూసావు సినిమా అని అడగాలి కదా, అంటే తెలుసుకోవాలి. సపోజ్ ఎవరైనా ముక్కుసూటిగా ఉండే ప్రశ్నలు అడిగితే వాళ్ళని కూడా ఇలాగే అడగాలి, ఎందుకు చేసు జర్నలిజం ఎందుకు చేసు. ఇప్పుడు నువ్వు ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను, ఇది అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉండి చుట్టుపక్కల ఉంటే నీతో సెల్ఫీ దిగడానికని వచ్చి నువ్వు ఇలా తీసి ఇలా చేయేస్తావు కదా, అంటే ఎంత ఇచ్చే వాళ్ళందరికి పెయిడ్ ఆర్టిస్టులకి, అంటే జనాలు అలా అనుకుంటున్నారు, అంటే ఎవరైనా పంపించారంట? అంతా అడగాల్సింది అడిగేసి జనాల మీదకి మంచిగా తోసారు మన యాంకర్ శివ. శివ ఫస్ట్ థింగ్, పెయిడ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు తక్కువ కాదు ఎవరికి, ఇలాంటి ముక్కుసూటి జర్నలిజం కంటే నన్ను అడిగితే అదే బెటర్. సెకండ్ థింగ్, వాట్ ద ఫక్, జనాల దగ్గర నీ మీద ఉన్న టాక్ రూమర్ ఏంటంటే 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావని ఒక టాక్ నడుస్తుంది, అది నిజమా కాదా? నువ్వు నీ దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో ఆడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, వినిపిస్తే ఏం చేస్తావు? చూడండి, మెల్లమెల్లగా బతుకు జట్కా బండిలా మారుతున్న ఈ ఇంటర్వ్యూని చూడండి. జనాల దగ్గర నీ మీద ఉన్న టాక్ రూమర్ ఏంటంటే ఇద్దరు విడిపోయారన్న సంగతి, 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావని ఒక టాక్ నడుస్తుంది, అది నీ దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో ఆడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, చూడు, వినిపిస్తే ఏం చేస్తావు? ఆడియో రికార్డింగ్ ప్రూఫ్ అబౌట్ అ టిక్ టాక్ స్టార్. వావ్, ఐ జస్ట్ హోప్ నా లైఫ్ నేను ఎప్పుడు ఇలాంటి ఒక పరిస్థితికి రాకూడదు అని, ప్లీజ్ దేవుడా ప్లీజ్. సో ఫర్దర్ ఇన్ ద ఇంటర్వ్యూ మన టిక్ టాక్ స్టార్ ఆర్యన్ రాజేష్ అనే క్యూట్ కిడ్, స్టార్టింగ్ లో 10,000 ఫాలోవర్స్ వచ్చారు అని చెప్పి చెప్తాడు అనమాట. దానికి మన శివ గారు ఇచ్చే రెస్పాన్స్, నేను చెప్పాలా 10,000 ఫాలోవర్స్ ఎలా వచ్చిందో, టిక్ టాక్ లో వేరే వాళ్ళు వైరల్ అవుతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క అన్న కొంచెం నా పక్కన డ్యూయట్ చేయవా లైకులు పెరిగితే అని అడుక్కొని మరీ డ్యూయట్లు చేయించుకున్నావు
అని నా దగ్గర ఒక ఆడియో ప్రూఫ్. దాన్ని ఇంగ్లీష్ లో కొలాబరేషన్ అంటారు. పేపర్ పెన్ తీసుకోండి స్పెల్లింగ్ చెప్తాను. డ్యూయట్ అంటే అదే కదా. ఎవరైనా సరే వాళ్ళ ఫాలోయింగ్ పెరగాలి అంటే వేరే పెద్ద టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అవ్వండి. ఎక్కడైనా సరే అది జరుగుతుంది, కొలాబరేట్ అవుతారు. సో దట్ మన ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అని దాన్ని అడుక్కొని అని రాగాలు తీయాల్సిన పని లేదు. మీరు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ లేరు. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు బర్త్డే విషెస్ కి మెనూ కార్డు ఉందంట, 300 రూపాయలు. ఎంత విష్, 400? ఆ మెనూ కార్డు ఏంటి, ఆ లిస్ట్ చెప్పు ఒకసారి. ఒక విష్ చెప్పడానికి ఒక 300 రూపీస్ నువ్వు తీసుకున్నావు అంటే నీకు తప్పని అనిపించలేదా? నీకు ఎప్పుడు తప్పని? మీకు తెలుసు కదా శివ, మిమ్మల్ని ఎవరు అడగలేదని నాకు తెలిసి శివాకి రిక్వెస్ట్ వచ్చినా సరే వీడియోలో ఎందుకు చూసుకుంటావు బర్త్డే, ఎందుకు చూసుకుంటావు, ఎందుకు పుట్టావు అసలు? మీ అమ్మ రికార్డింగ్ ఉంది అసలు. వాళ్ళకి ఫేమ్ ఉంది, వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, సింపుల్. దానికి అంతగా మీరు తూటాలు దింపే దాంట్లో బిజీ ఉంటే వాళ్ళు దీంట్లో బిజీ ఉన్నారు, సింపుల్. అంతగా సీరియస్ తీసుకోకండి. ఇప్పుడు ఒక అదే ఈ యాప్ల కింద నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు కదా, నువ్వు చెప్పడం వల్ల యాప్ ఇంకా ఇన్స్టాల్ అయ్యినది కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నారని విన్నాను, అది నిజమేనా? మీ వల్ల మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు తెలుసా? అంటే నువ్వు నీ వీడియోలు అలా ఉంటాయని ఒక జనాలు అలా స్ప్రెడ్ అయింది. ఇదేదో బాగుంది, మేము కూడా నెక్స్ట్ టైం ఏదైనా రివ్యూ చేసిన తర్వాత ఇదే చెప్తాం, ఈ సినిమాలో విషన్ లేదని అందరు లాజిక్లెస్ గా ఉందని అంటున్నారు. అంటే స్ప్రెడ్ అయింది అలా, జనాల్లో స్ప్రెడ్ అయింది ముక్కుసూటి జర్నలిజం. అంటే నేను ఏమో ఎక్స్పెక్ట్ చేశా ఇలా జనాల్ని అడ్డుపెట్టుకొని, ఇది జనాల ముక్కుసూటి జర్నలిజం కదా. అంటే జనాల ముందు మీరు వెనకాల ఉన్నారు కదా, సో వాళ్ళ ముక్కు. ఎనీవేస్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోలు నువ్వు చేస్తున్నావు కదా, ఇంతకు ముందు నువ్వు ఎవరు ఫ్యాను? తర్వాత పవన్ కళ్యాణ్. మరి నాకేంటి ఎన్టీఆర్ ఫ్యాన్ అని తెలిసింది. శివ గారు లేదా శివ గారు కాదు, మా ఆడియన్స్ కి కూడా చెప్పాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను, టాప్ సీక్రెట్, ఇది ఎవరికి చెప్పదు. ఓకే, మీరు ఇద్దరు ఫ్యాన్ ఉండొచ్చు తెలుసా? వావ్ కదా, యాక్చువల్లీ ఇద్దరు ఫ్యాన్స్, ఇద్దరు హీరోస్ సపోర్ట్ చేయొచ్చు మీరు. నాకు మొన్న తెలిసింది, అసలు నాకు అసలు తెలియదు, మొన్న తెలిసింది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు నువ్వు ఉన్నట్టు, తెలుసా అది? అయ్యయ్యో. అండ్ మన యాంకర్ శివాలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ వెరీ గుడ్ అన్నమాట. పంచులు వేస్తారు బాగా, హిస్ నోన్ ఫర్ హిస్ పంచెస్. ఇంటర్వ్యూస్ లే చాలదు, మళ్ళీ నేను ఏదో కాంట్రోవర్సీ క్వశ్చన్ అడిగానని మళ్ళీ అనుకుంటారు జనాలు. అంటే చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్, క్లోజ్ ఛాలెంజ్ లేవా? ఏయ్, చిన్న ట్యాంక్ స్లిప్ అయ్యాడు, స్లిప్ అయిన తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయినా, స్లిప్ అయి పడిపోయా. ఏయ్, ఇప్పుడు నీకు ఒక స్టార్ మార్క్ ఉందని విన్నాను నేను, ఒక సోషల్ స్టార్ అంట. ఇప్పుడు సోషల్ స్టార్ ఏంటి, ఏంటి స్టార్ ఏంటి, ఫిజిక్స్ స్టార్, కెమిస్ట్రీ స్టార్ లాగా అలాగే ఏమైనా సోషల్ స్టార్? ఇది కదా పంచ్ అంటే, మేమున్నాం ఏదో లఫూట్ కామెడీ చేసుకుంటే ఇది చూసారు అసలు, ఇది ఇది దిస్ ఇస్ కామెడీ అసలు, పీక్స్ ఇది చూసారు అసలు, ఇట్లా ఇయ్యంగానే ఇట్లా పంచ్ వచ్చేసింది దాంట్లో. ఈ 75 మెంబర్స్ ని ఫాలో అవుతున్నావు కదా, ఎవరు 75 అమ్మాయిలు ఎక్కువ ఉన్నట్టున్నారు? అంటే అబ్బాయిలువి ఇప్పుడు నీకు వీడియోస్ నచ్చుతుంటాయి, అమ్మాయిలు అయితే నువ్వు ఎక్కువ లైక్లు కొడుతుంటావు. దేవుడా, శివ గారికి ఎవరు బ్రీఫ్ ఇవ్వలేదా? అతను ఒక టిక్ టాక్ స్టార్, మర్డరర్ కాదు కదా. పాపం ఆ కిడ్ ఇలా కూర్చొని ఆ పొజిషన్ చూసారు సార్, బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోతుంది ఎంత డిఫెన్సివ్ గా కూర్చొని పాపం భయపడుతూ ఉన్నాడు, ఏమి డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకూడదు అని. పాపం నా తెలిసి ఇంకో 5 మినిట్స్ లో ఎవరు ఫాలో అవుతున్నావు, ఎవరికి కాల్ చేస్తున్నావు? 23rd నైట్ ఇంట్లో పడుకున్నావు, బయట ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటావా, మొహం మొత్తం కప్పుకుంటావా, లేదా కాలు వరకే కప్పుకుంటావా? చెప్పు. నువ్వు ఏదైతే వీడియోస్ చేస్తున్నావో నీ టిక్ టాక్ లో మంచిగా చేస్తున్నానని నీకు ఫీలింగ్ ఉందా నీలో? మరి జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఫైనల్లీ ఇంకా ఈ ఇంటర్వ్యూని మన యాంకర్ శివ గారు ఒక అద్భుతమైన జోక్తో ఎండ్ చేస్తారు. నీ అభిమానులు ఇవి ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, ఇదంతా ఈ టాబ్లెట్స్ చేసుకుంటే పిచ్చి తగ్గిపోద్ది అంట. వావ్, హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ జోక్. అసలు చూడండి ఆ స్మైల్ చూడండి, రాత్రి ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నా తెలిసి మామా అసలు ఈరోజు ఒక 18-year-old టిక్ టాక్ స్టార్ కి గోళీలు ఇచ్చి నీ మెంటల్ తీర్చుకోపో అని చెప్పి అసలు ఇచ్చి పడేసిన అంటే అసలు ఇది కదరా, దీనికోసం కదరా నేను చదివింది జర్నలిజం, దీనికోసం కదరా నేను చదివింది.
సో ఓకే ఓకే ఇంటర్వ్యూ చూసి ఆబ్వియస్లీ యాంకర్ శివ గారిని జడ్జ్ చేయకూడదు. సో నేను ఐ వెంట్ ఆన్ టు సీ ఇంకొన్ని ఇంటర్వ్యూస్ ఆయన చేసినవి నేను చూద్దాం అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూ నేను ఓపెన్ చేశాను. ఇతని పేరు డిఫరెంట్ స్టార్ విక్కీ. హాయ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ వన్ చల్లకి అయిపోయింది, సూపర్ కేక్. ఇది కొంచెం ఈ ఇంటర్వ్యూ కొంచెం ఓల్డర్ వీడియో, సో దీన్ని చూద్దాం. నేను చేసే వీడియో అప్లోడ్ చేస్తాను, నచ్చితే వస్తే మానేస్తాను అంతే, నాకు ఫ్యాన్స్ అభిమానులు నాకు అవసరం లేదు. మళ్ళా అది కదా నేను చెప్తాను, నేను ఎక్కువ యూట్యూబ్ చూసే కొద్దీ నాకు ఒక్కటే నేను కన్విన్స్ అవుతున్నాను, రోజు రోజుకి మేము కూడా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. రే సాకేత్ గా, నేను నీతో మాట్లాడుతున్నా, మనం యాడ్ చేయాలి మన వీడియోలో. ఓకే, పిచ్చి పిచ్చిగా నువ్వు లేదన్నా ఇదంతా స్టూపిడ్ అది ఇది అనకు, మనం యాడ్ చేసి వ్యూస్ వస్తే చెప్తున్నా చూసా, లేకపోతే ఆడియన్స్ ఎక్కడ వస్తే జోక్ ఎక్కడ ఉందా? ఇది ఇంటరాగేషన్ కాదు, ఇంటర్వ్యూ మాత్రమే. నేను అలానే చేస్తా, నేను అలానే చేస్తా, చెయ్యండి. అయితే మా చెప్పు అయితే జర్నలిజం మీద నాకు జనరల్లీ ఎప్పటి నుంచో హోప్ లేదు, బట్ శివ గారు ఇంకొక రీజన్ యాడ్ చేశారు దానికి. ఏం నేర్పిస్తున్నా జర్నలిజం లో ఇదేనా? ఇంటర్వ్యూ అంటే ఎక్కడ పుట్టారు, ఎలా ఫేమస్ అయ్యారు, ఎంతవరకు వచ్చారు అడిగేశాను కదా. శివ గారు మీకంటే డిఫరెంట్ స్టార్ కి బెటర్ అండర్స్టాండింగ్ ఉంది కదా ఇంటర్వ్యూ అంటే ఏంటో. ఏంటండి మీరు ఇజ్జత్ వాయ్, మీ 25,000 ఫాలోవర్స్ కి గుండెల్లో దింపిన తూటాలు అన్ని తుస్సైపోయాయి. సో అట్ సమ్ పాయింట్ మన డిఫరెంట్ స్టార్ వికీకి అర్థమైపోతుంది దట్ ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఏంటంటే పాయింట్లెస్ అని. సో వెళ్ళిపోదామని ప్రిపేర్ అవుతారు అన్నమాట అక్కడ నుంచి. కూర్చోండి, డిఫరెన్స్ ఏంది మీరు అంత ముక్కుసూడి జర్నలిజం, ఎంతో సిన్సియర్ గా ఆయన జర్నలిజం చేసుకుంటే వెళ్ళిపోతారా మీరు లేసి? మానస్ లేవా మీకు? ఏంది ఇది? పబ్లిక్ అటెన్షన్ కోసం అంత దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు మాట్లాడుతున్నారు చూడండి, టిక్టాక్ పిల్లల్ని పిలిచి ఇట్లాంటి క్వశ్చన్లు అడిగి ఏం చేస్తాం, జనాల్లో సెల్ఫ్ అవేర్నెస్ అనేది లేక. సో ఇలాగే నేను కంటిన్యూ చేస్తూ ఈ ర్యాబిడ్ హోల్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాంట్లోకి దూకాను. దూకి యాంకర్ శివ గారిలో ఒక రొమాంటిక్ సైడ్ కూడా ఉంది అని నేను తెలుసుకున్నాను. ఇంకొక ఇంటర్వ్యూ చూద్దాము, జరా మంచి కొంచెం క్యూటీ పై నోజ్ రింగ్ పెట్టుకొని ఒక ఇంటర్వ్యూకి రాగానే అతని బిహేవియర్. చావుగా ఇంకా నువ్వు నావాడివి, నువ్వు వదిలేసి వెళ్ళినా నేను నీ దాన్ని, నువ్వు ఐ హేట్ యూ అన్నా నాకు ఐ లవ్ యూ టూ అని వినిపిస్తుంది, బికాస్ ఐ లవ్ యూ రా, ఐ మిస్ ఐ కాంట్ మిస్ యూ, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ సో మచ్. ఎవరికి అన్నిసార్లు నా ఫేవరెట్ డైలాగ్. చిలిపి చిలిపి ఎక్స్పెక్ట్ చేశారు కదా మీరు, మీకోసం అంటారని ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి 3 మినిట్స్ అయింది, కొంచెం టైం తీసుకోండి ప్లీజ్, అంత తొందర వద్దు. ఒక అబ్బాయిని చూస్తే ప్రపోజ్ చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. ఓ మై, ఐ థింక్ ఇంకో 2 మినిట్స్ లో శివ గారు నేను నచ్చానా, చెయ్యి చెయ్యి నాకు ప్రపోజ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రబ్బుజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మిమ్మల్ని. నన్న ఎందుకు? ఎందుకంటే నచ్చాదు, ఐ థింక్ స్మైల్ నచ్చింది. ప్రపోజ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు ఎప్పుడు దివ్యశ్రీ ప్రపోజ్ చేయాలి, ఈరోజు నాకే ప్రపోజ్ చేసింది, ఎంత అదృష్టం. వా, వాట్ ఎ ఫెంటాబులస్ ట్విస్ట్! ఇది నేను చూడలేదా, ఇది నేను చూడలా. ఇద్దరు స్క్రీన్ నుంచి బయటకు వచ్చి నాకు చంప మీద 3-4 ఫటాక్ ఫటాక్ అని పీకారని నాకు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నాకు లవ్ ప్రపోజ్ చేసావు, మరి నా గురించి ఒక డైలాగ్ చెప్పవా? ఒకటి కాదు 3 డైలాగులు చెప్పు నా గురించి. ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా శివ గారు, ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. సి, ఆమె ఎంతో స్వీట్గా వచ్చి మీకు ప్రపోజ్ చేసింది రైట్? ఆమె టేస్ట్ నేను జడ్జ్ చేయట్లేదు, బట్ మీరు నచ్చారు, మీ స్మైల్ నచ్చింది, చెప్పింది, ప్రపోజ్ చేసింది, అంతే. అక్కడ సైలెంట్గా ఉండండి, తర్వాత ఇంటర్వ్యూ తర్వాత అయ్యా మేబీ. ఇప్పుడు అక్కడ కూర్చొని డైలాగ్ చెప్పు, డాన్స్ పాడొచ్చా? పాడవాడు శీర్షాసనం. ఇంకా లవ్ యూలు ఏమైనా రకాలు ఉన్నాయా? అవును, ఇష్టం, లవ్ యూ, ఐ లవ్ యూ అని ఒకరికి చెప్తారా? నా మొగుడికి మాత్రమేనా? అంటే ఇప్పుడు నన్ను ఏ ఉద్దేశంతో చెప్పారో నేను తర్వాత ఆలోచించుకోట్. చూడండి నేను చెప్పా కదా ఫ్రెండ్ జోన్ అయిపోయారు, ఊరికే సైలెంట్ గా ఉండాలి కదా, చెప్తూనే ఉన్నాను శీర్షాసనమే డోలే డోలా స్టెప్ అని ఇట్లాంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పాప బ్యాక్ ఫ్లిప్ కొట్టేసింది దెబ్బకి. ఈ వీడియో కింద కమెంట్, దిస్ వీడియో విల్ డెఫినెట్లీ గెట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ బెస్ట్ యూస్లెస్ యూట్యూబ్ వీడియో. ఓ గాడ్, దట్ ఈస్ అ వెరీ
మా యూట్యూబ్ ఛానల్ కూడా ప్లీజ్ ఇట్లాంటి ఫన్నీ కామెంట్స్ తిట్టే తిట్టండి, పర్లేదు. వీఆర్ రెడీ టు టేక్ ఎనీ నంబర్ ఆఫ్ బూతులు. కొంచెం దాన్ని ఫన్నీ చేయడానికి ట్రై చేయండి, మేము కూడా నవ్వుకుంటాం, మాకంత హర్ట్ఫుల్ గా అనిపేరు. దిస్ కామెంట్ ఇస్ సావేజ్. సో ఇది మాత్రమే కాకుండా మన యాంకర్ శివ గారు ఆర్జీవీ దగ్గరికి వెళ్ళారు ఇంటర్వ్యూ చేయడానికి. డైరెక్షన్ పేరుతో కొత్త కొత్త హీరోయిన్లు తీసుకుని వచ్చి కరోనా సమయంలో ఎంజాయ్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఆర్జీవీ గారు అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి ఆన్సరు? అంటే వాళ్ళు ఎదవాలా? అమ్మాయిలు ఎదవాలా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి బుర్రలు లేవా? అయ్యో పాప, మీరు సార్ రాజీవ్ గారు, మీరు 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 మీ హీరోయిన్స్తో వేయిరా చెయ్యి తెయ్యిరా ఇక్కడిక్కడు చెయ్యి వేయిరా అని డాన్స్లు వేస్తున్నారా అని అడిగారు. దాంట్లో తప్పేముంది? ఆ క్వశ్చన్లో తప్పేముంది? దానికి ఏదో చిన్నపిల్లలను తిట్టినట్టు ఏదో తిట్టేసారండి మీరు. నా ఇష్టం. మందు తాగేదానికి చల్లగా సూపర్ ఉంటుందేమో, కానీ డివైడర్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. కుదిరితే నిమిషంలో పోడేస్తారు పైకి. మందు చల్లగా ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెడతారు? ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటుంది. మనకి బీర్ పెడతారా, మందు పెడతారా? ఏంది నా బతికేంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టిక్ టాక్ స్టార్స్ ఇంటర్వ్యూ చేయడమే పాయింట్ లెస్. దాంట్లో మందు పెడతారా, బీర్ పెడతారా ఫ్రిడ్జ్ లో, దాన్ని నేను చూసి జోక్ వేస్తే మీరు చూసి అన్నపడం, మస్తు చెప్పినవరా భయ్ అసలు అది ఇది అని చెప్పి మీరు కమెంట్ చేయడం. ఏంది నా బతుకేంది, నాకు అవసరం లేదు ఇదంతా ఈ పనికి మనకి చట్టరపై. ఆల్ రైట్ గైస్, ఆల్ జోక్స్ అపార్ట్, ఈ వీడియో జస్ట్ మనలో ఉంచండి, హేట్ స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫైన్. ఆయన ఇంటర్వ్యూ మేబీ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు, ఇంటర్వ్యూ స్టైల్ అనేది హీల్ లర్న్ అండ్ ఐ థింక్ హీల్ గెట్ బెటర్ అట్ సమ్ పాయింట్. మేము పెద్ద వీడియోలు చేసినప్పుడు మేమే పెద్ద ఆణిముత్యాలు ఏం చేయలేదు, మావి చాలా అద్వానమైన వీడియోలు ఉన్నాయి. సో మెల్లమెల్లగా ఇప్పుడు కూడా ఏం బెటర్ కాదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఎవ్రీబడి ఇంప్రూవ్స్ అట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో హేట్ స్ప్రెడ్ చేయకండి, ఆయన కమెంట్ సెక్షన్కు అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఇది మన వీడియో, మన మన గ్రూప్లో మనం ఇది ఇది ఒక జోక్గా పెట్టుకొని నవ్వుకుందాం, ఎంజాయ్ చేద్దాం, దట్స్ ఇట్. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డోంట్ డూ దాట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి మా వీడియో ఉందని తెలుస్తుంది. చేయండి లైక్ ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇలాగే మేము వీక్లీ చేస్తూ ఉంటాం, ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, బ్లాగ్స్ వస్తాయి, పాడ్కాస్ట్లు వస్తాయి, రివ్యూస్ వస్తాయి, సినిమా రివ్యూలు కూడా చేస్తాము, డోంట్ వరీ, అన్నీ చేస్తాము. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, కింద లింక్స్ ఉంటాయి, ప్లీజ్ దాన్ని క్లిక్ చేసి ఫాలో చేయండి, మేము అక్కడ బిట్స్ పెడుతూ ఉంటాము. ఇంకొకటి లాస్ట్, మా పాడ్కాస్ట్ వినండి ప్లీజ్, పాయింట్ ఏంటంటే అనే పాడ్కాస్ట్ వినండి, ఇట్ బి అలాట్ ఆఫ్ ఫన్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా పని చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా పెట్టుకొని వినండి, ఐఎమ్ 100% షూర్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని. సో యా, దట్ షుడ్ బి ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టాటా బాయ్. ముక్కుసూటి జర్నలిజం నేను కూడా చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి నాకు ప్లీజ్ చెప్పండి కామెంట్స్లో. జర్నలిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను వాడు అయిపోతా కదా, ఇట్స్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్? అది అట్లీస్ట్ నేను ఇది చేయడానికి నేను ఇంకా చాలా బెటర్ కట్ ఆఫ్ అయి ఉన్నాను. యాంకర్ శివ అనేది ఒక మంచి స్కెచ్ క్యారెక్టర్ అయిపోయింది నా మైండ్లో. మా ప్రతి వీడియోలో ఇట్లా కూర్చొని ఏంది, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియో? పని పడలేదా నీకు? మీ అమ్మ నాన్న నేను ప్రేమించరు తెలుసా? నువ్వు హాలగాడు అంటావు, ఇట్లా బుద్ధులు తెచ్చుకుంటావు కదా నువ్వు? ఫస్ట్ టైం ఎందుకు రాలేదు చెప్పు.